అంటే రంగస్థలానికి మన సినిమా ఈ రెండు మాధ్యమాల్లో మీకు కనిపించినటువంటి తేడా ఏమైనా గమనించారా? రెండు ఒకటే అనిపిస్తుంది సార్? అలా అనిపించదండి, ఎందుకంటే రంగస్థలం నుంచి వచ్చిన వాళ్ళకి కేర్లెస్గా ఉండడానికి వీలుండదు, ఎందుకంటే దృష్టి అంతా మనం ఆ మనం వేసే పాత్ర మీద, ఆ డ్రెస్ మీద, ఆ జనం మీద, ఎక్కడ మర్చిపోతాము అనేది కాన్సన్ట్రేషన్ అంతా ఆ క్యారెక్టర్ మీద పెట్టుకొని, అంటే దానికి ఏం చెప్పి ఒళ్ళు దగ్గర పెట్టుకొని యాక్ట్ చేయాలి. మంచో చెడో అప్పుడు తేలిపోతుంది అది. దానివల్ల చాలా కష్టం, రంగస్థలం అనేది చాలా కష్టం. ఇప్పుడు సినిమా అంటారా, ఈ టేక్ అప్పుడు ఇంకో టేక్ తీసుకుంటారు, అందువల్ల అది పెద్ద మనకి కష్టం అని అనిపించదు. కాకపోతే దీనికి డైలాగ్ మనం గట్టిగా చెప్పాల్సి వస్తుంది. ఆఖరి వరుసలో కూర్చున్న ఆడియన్స్ కూడా మన వాయిస్ వినిపించాలి. ఒక్కోసారి మైకులు ఫెయిల్ అయినా మనం గట్టిగా మాట్లాడవలసి వస్తుంది. దీనికి ఊరికే చిన్న నెమ్మదిగా చెప్పినా కూడా రికార్డ్ అవుతుంది. ఈ సుఖం ఇక్కడ ఉంది, కష్టం అనేది మాత్రం రంగస్థలం మీదే ఉందండి. సినిమాలో వన్ మోర్ అంటుంటారు, రంగస్థలం మీద వన్ మోర్ అనడానికి లేదు, వన్స్ మోర్ అనాల్సింది. అవును, ఇప్పుడు ఏమైనా నాటకాలు చేసే ఆలోచన ఏమైనా ఉందా? ఉందండి, నాకు ఆలోచన అయితే ఉంది, కానీ ఆచరణలో మాత్రం నేను పెట్టలేకపోతున్నాను, ఎందుకంటే హెల్త్ ప్రాబ్లం ఒకటేను, ఏజ్ ఒకటి, జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కడ నాటకం ఉన్నా వెళ్ళి చూసేయాలని ఒక తపన మాత్రం ఉంది, ఎలాగన్నా సరే వెళ్ళి చూడాలి, నాటకం చూడాలి అని ఉంది. అంటే అమ్మను చూసినట్టు ఒకసారి అమ్మను చూసినట్టు అనిపిస్తుంది. మంచి ట్రూప్, మంచి డైరెక్టర్ దొరికి నాకు సరైన పాత్ర దొరికితే మాత్రం తప్పకుండా నాటక రంగాన్ని నేను వదిలిపెట్టండి, డెఫినెట్ గా వెళ్తాను, తప్పకుండా చేస్తాను. ఎందుకంటే దాని మీద పొందినటువంటి ఆనందం గాని, అసలు ఇప్పటికే నాకు 79లో ఎల్కేఎన్ పరిషత్తులో ఆ కన్నాంబ అవార్డు పుచ్చుకున్నప్పుడు ఆ అనుభవం ఇప్పటికీ ఆ కళ్ళ ముందు ఇంకా నాకు కనిపిస్తుంది అనమాట. ఎల్కేఎన్లో భయం నాటకం వేశారు వాళ్ళు, నాకేదో బెస్ట్ యాక్ట్రెస్ ఏదో వచ్చింది ప్రైజ్. కృష్ణ గారిది అల్లూరు సీతారామరాజు చింతపల్లిలో షూటింగ్ జరుగుతుంది, షూటింగ్ మధ్య నుంచి వచ్చాను నేను. వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి ఆ టెన్షన్తో గబగబా వెళ్ళిపోతుంటే వెనక నుంచి ఎవరో పిలిచి, వెళ్ళిపోతున్నారేంటి, మీ పేరు అనౌన్స్ చేస్తున్నారు వెనకాల, మీరు రండి ఒకసారి అని వెనక్కి వెళ్తే, సరే దానికి నాటకంలో బెస్ట్ యాక్ట్రెస్ ఏదో వచ్చింది, వచ్చి అది పుచ్చుకొని వెళ్ళిపోతుంటే ఎక్స్ట్రీమ్ ఫోన్ ఒకటి పెట్టారు, పెట్టి అందులో వచ్చిన బెస్ట్ యాక్ట్రెస్కి బెస్ట్ యాక్టర్లకి ఒక చిన్న నాటకీలాగా ఏదో పెట్టారనమాట. ఒక 10 జంటలు 5 జంటలు మొత్తానికి అందులో ఎన్నిక చేసి ఆ సంవత్సరం మాత్రం మహామహులు వచ్చారండి నాటక రంగంలో. నవీన లక్ష్మి గారు, సీతాలత గారు, పద్మలత గారు, ఇంకా చాలా మంది అనమాట మహా నటీమణులు, అలాగే భానుప్రకాశ్ గారు, మన రావశ్రీ గారు, ఎంతమంది పెద్ద ఆర్టిస్టులు నాటక రంగంలో ఉన్నారో వాళ్ళందరూ ఉన్నారండి ఆ సంవత్సరం మాత్రం. వాళ్ళల్లోంచి బెస్ట్ యాక్టర్ బెస్ట్ యాక్ట్రెస్ వచ్చిన వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి ఇద్దరిద్దరిని జంట జంటగా చేసి ఒక కవర్ ఇచ్చారు. ఆ కవరు మేము రూమ్లోకి వెళ్ళి విప్పు చూసుకోవాలి, ఇంకా ఎవరు దానికి రిహార్సల్స్ కానీ ఏ ఉండమన్నమాట. భానుప్రకాష్ గారు, నవీన లక్ష్మి గారు ఒక జంట, మన రైటరు సిఎస్ రావు గారు ఇంకెవరో ఒక జంట, అలాగా అందరూ వచ్చిన తర్వాత లాస్ట్లో నేను మిశ్రా గారు, మీ ఇద్దరం లాస్ట్ జంట మాదే. ఆ దీంతో అంటే ఎవరు చూడకూడదు, ముందు ప్రదర్శన చేసిన వాళ్ళు వాళ్ళు చూడొచ్చు, కానీ మేము వాళ్ళు చేసిన ప్రదర్శన మేము చూడకూడదు. ఒక రూమ్లో మాకు ఒక పేపరు ఇచ్చేసి తలుపులు వేసేసి రూమ్లో పడేశారు, 15 నిమిషాలు మించకూడదు ఎక్స్టెంపో ఇదే చిన్న నాటిక. మాకు ఇచ్చింది ఏమిటంటే, పూర్వం ప్రేమించుకున్న ప్రేమికులు మళ్ళీ ఎప్పుడైనా ఎక్కడైనా కలుసుకుంటే వాళ్ళ హావభావాలు ఎలా ఉంటాయి అనేది మాకు ఇచ్చినటువంటి ఆ లెటర్లో ఉందన్నమాట. దాని మీద మిశ్రా గారు, నేను రిహార్సల్స్ చేసుకొని వచ్చా, వాళ్ళందరూ ఆడేశారు, అయిపోయింది, లాస్ట్ జంట మాదే అన్నమాట. వెళ్ళి ఆయన ఏదో చెప్పారు, నేను చెప్పాను, మొత్తానికి అసలు జనం క్లాప్స్ అంటే క్లాప్స్, అసలు అది ఎలాగ వచ్చింది అనేది ఆ నటరాజు అలాగా మరి ఆశీర్వదించాడో ఏంటో తెలియదు. మామూలుగా ఒక డైలాగ్ చెప్పడానికి తడుముకుంటాం, ప్రాంప్టింగ్ కోసం ఎదురు చూస్తాం, ఆ అనర్గళంగా ఆసు కవిత్వంలాగా నోట్లోంచి అలాగా ప్రవాహంలాగా వచ్చేస్తాయండి ఆ డైలాగులు, కళ్ళంట నీళ్లు. అది ఎలా చెప్తున్నావు కూడా తెలియకుండా, ఆయన అంత గొప్ప నటుడే కాబట్టి మిశ్రా గారు అలా చేసి ఓ క్లాప్స్ అనమాట. అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతుంటే ఉండండి ఉండండి, వెళ్ళిపోతారేంటి, ఇంకా అవ్వలేదు ఉండండి అని చెప్పి కూర్చోబెట్టేశారు. కూర్చోబెట్టి వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు, చీఫ్ గెస్ట్ ఎవరు వచ్చారు, ప్రైజ్ ఎవరికి అని అనౌన్స్ చేస్తుంటే
కన్నాంబ అవార్డు, రాఘవ అవార్డు. రాఘవ అవార్డు అనగానే భానుప్రకాష్ గారిని ఇంకా ఎవరెవరో పేర్లు జనమే ముందు వాళ్ళే జడ్జిమెంట్ చెప్పేస్తున్నారనమాట. చివరికి ఆయన ఆపి చూస్తే భానుప్రకాష్ గారు రాఘవ అవార్డు ఆయనకి ఇచ్చారు వెండి కిరీటం. ఇంకా కన్నాంబ అవార్డు అనగానే అసలు ఇంకా ఇంకో పేరు లేదు, జానకి 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 అని అరుస్తున్నారు. ఆయన ఆపేశాడు, పేపరు తిప్పడం ఆపేసి అలా నించున్నాడు అనమాట. మళ్ళీ కన్నాంబ అవార్డు అనగానే మళ్ళీ జనం అరుస్తున్నారు. నేను ఆడియన్స్ లో కూర్చున్నాను అనమాట. ఆ తర్వాత ఆయన చిన్న చిరునవ్వు నవ్వి ఆ పేపర్ విప్పి చూస్తే నా పేరే ఉంది. ఇంకా స్టేజ్ మీదకి వెళుతుంటే ఆ జనం కొట్టారండి క్లాప్స్. నాకు అది ఏడుపు, నవ్వు, సంతోషమో ఏదో చెప్పలేని ఒక ఆనందం అలాగే వచ్చి ఆ జనం మధ్యలో నుంచి వచ్చి ఆ కిరీటం పెట్టించుకొని ఆ క్రాస్ ఆ బెల్ట్ అది వేసుకొని మన ఇప్పటికీ నాకు ఆ 79 ఇవి ఇవాళ చూడండి 2012 అయిపోబోతుంది. ఇన్ని సంవత్సరాలు అయినా ఇంకా నా కళ్ళ ముందు ఆ సీన్ అలాగా కనిపిస్తూనే ఉందన్నమాట. అది జీవితంలో మర్చిపోలేని ఒక సంఘటన. అదే రకంగా ఒకే రోజులో లావాలో ఎర్ర గులాబీలో చాట్ల శ్రీరాములు గారి నాటకం విజయవాడలో ఒక ఆర్టిస్ట్ రాకపోతే అది రాత్రి రాత్రి చదివి కష్టపడి చదివి మొత్తానికి ప్రదర్శన ఇచ్చింది. అదొకటి మాత్రం నేను మర్చిపోలేనండి. అంటే ఒక నాటకం ఒక రాత్రిలో చదివి ప్రాక్టీస్ చేసి వేయడం అంటే అది సామాన్యమైన ఫుల్ లెంగ్త్ డ్రామా. మిశ్రా గారితో ఎన్ని నాటకాలు చేశారు? ఆయనతో నేను నాటకాలు చేయలేదండి, ఆయనతో చేయలేదు. సినిమాలు చేశాను తప్ప నాటకాలు ఆయనతో. అంటే మిశ్రా గారే మా గురువు గారు నాటక రచనలో. ఆయన దగ్గరే నేను నాటకం రాయటం అదంతా నేర్చుకున్నాను. సినిమాలు చేశాను తప్ప నాటకాలు ఆయనతో వేయలేదండి. ఎందుకంటే ఆయన వైజాగ్ లో ఉంటారు, నేనేమో చెన్నైలో ఉంటాను కదా, అందుకే నా సందర్భం రాలేదు. ఎవరితోటన్నా కానీ ఇప్పుడు ఒక మంచి నాటకం వేస్తాను, మీరు వెయ్యండి అంటే మాత్రం తప్పకుండా నేను. చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది నాకు కూడా మీతో. ఎందుకంటే మీరు రంగస్థలం ఒక స్వర్ణయుగంలో ఉన్నప్పుడు నాటక రంగం మీద మీ నటనని తెలుగు జాతికి అందించినటువంటి నటీమణి మీరు. అంటే ఈ రోజున చాలామంది ఉన్నప్పటికి కూడా ఆ మంచి రోజుల్లో నాటక రంగం చాలా ఉత్కృష్టంగా ఉన్నటువంటి రోజుల్లో మీ అనుభవాలన్నీ హృదయాంతరాల్లోనివన్నీ ఆనందకరంగా మాతో పంచుకున్నందుకు, మన టీవీ వన్ ప్రేక్షకులకు అందించినందుకు చాలా ధన్యవాదాలమ్మా. చాలా సంతోషం. ఎందుకంటే టీవీ వన్ ప్రేక్షకులకి ఇలాగ పరిచయం చేసి రంగస్థలం నుంచి వచ్చే నటీమణుల్ని నటుల్ని మీరు ఇలా పరిచయం చేస్తున్నందుకు, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి జనం ముందుకు తీసుకొస్తున్నందుకు టీవీ వన్కి ముందు మేము కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇది ఈరోజు మన జీవన్ నాటక కార్యక్రమంలో ఒక అపురూపమైన నటీమణి శ్రీమతి జానకి గారితో మన కార్యక్రమం. వచ్చే వారం మరో సుప్రసిద్ధ రంగస్థల కళాకారుని కలుసుకుందాం. అంతవరకు సెలవు.